హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రీసెంట్గానే సూర్యగ్రహణం ముగిసింది. అది ముగిసింది అనుకోలేలోపే ఈరోజు మరొక గ్రహణం, అదే చంద్రగ్రహణం. ఈ ఏడాదిలో ఇదే మొదటి గ్రహణం. అయితే ఈ గ్రహణం ఏ దేశాల నుంచి కనపడుతుంది, ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఏ దేశాలపైన ఉంటుంది, అసలు ఈరోజు చంద్రగ్రహణం ఎందుకు ప్రమాదకరమైన గ్రహణంగా భావిస్తారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము మీకు వీడియోలో చూపిస్తాం, రండి. పోయిన సంవత్సరమే మనం సూర్యగ్రహణాన్ని చూసాం. అది ముగిసిన కొద్ది రోజులకే ఈరోజు జనవరి 10న చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం రాత్రి 10:30 నుంచి 2:30 వరకు ఉండబోతుందంట. ఇలాగే 4 సార్లు చంద్రగ్రహణం ఈ ఏడాదిలో మనకు కనబడబోతున్నాయట. అయితే ఈ చంద్రగ్రహణం చాలా ప్రమాదకరమైనగా జ్యోతిషులు భావిస్తున్నారు. ఒకే ఏడాదిలో 4 చంద్రగ్రహణాలు పైగా వస్తే ఖచ్చితంగా మొదటి చంద్రగ్రహణం రోజు ఏదో ఒక దేశానికి ముప్పు తలిచిందని భావిస్తున్నారు. ఇలాగే కర్ణాటకలో పోయినసారి చాలా ప్రాంతాల్లో జలప్రళయం జరిగింది. కావున ఈరోజు ఈ చంద్రగ్రహణం వల్ల కూడా దేశంలో ఎక్కడో చోట జలప్రళయం జరిగే అవకాశం ఉందని చెప్పిస్తున్నారు. అయితే ఈ జలప్రళయం మన భారతదేశంలో కూడా జరగచ్చని అంటున్నారు. భారతదేశం నుంచి ఈ చంద్రగ్రహణం అంతగా కనిపించదు, కానీ ఈ చంద్రగ్రహణం వల్ల తప్పకుండా మన భారతదేశానికి పెను జలప్రళయమే ముప్పుందని భావిస్తున్నారు. మన భారతదేశానికైతే జలప్రళయం లేదా కార్చిచ్చు అగ్ని ప్రమాదం ఏదో ఒకటి సంభవించబోతుందని జ్యోతిషులు చెప్తున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈరోజు గ్రహణంపై మీ యొక్క అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలపండి. మరియు తప్పకుండా ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.